నెల్లూరు రాజకీయం రసకందాయంలో పడింది. ఇక్కడ అధికార పార్టీలో అసంతృప్తి లిస్ట్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఏపీలో 4.5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనా విధానాలను ప్రజలే కాదు వైసీపీ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 13 జిల్లాల్లో ఫ్యాన్ రివర్స్ తిరుగుతోందని ఆ పార్టీ ఆస్థాన వ్యూహకర్త పీకే ఎప్పుడో చెప్పారు. నేటికి చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ వైసీపీ అధినేతలో మార్పు మచ్చుకైనా కనిపించడం లేదన్నది వాస్తవం. ఈ మధ్య పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా పార్టీ కీలక నేతలు ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ స్థితిగతులను గురించి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. ఆ మధ్య పల్నాడు జిల్లాలో కూడా అధిష్టానం స్థానిక వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి విడదల రజనీపై చిలకలూరుపేట ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఆమె చర్యలు పార్టీకి తలనొప్పిగా మారిందని, ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే పని చేసేదేలే అంటూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి ముందే చెప్పేశారు. ఈ క్రమంలో నెల్లూరు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలపై ముఖ్య నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాముల ద్వారకానాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్, రూప్ యాదవ్ కూడా అనిల్ అవలంబిస్తున్న విధానాలపై ఖండించారు. పార్టీ విచ్ఛిన్నానికి కంకణం కట్టుకున్న మాదిరిగా ఇక్కడ వైసీపీ క్యాడర్ నేతలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆనం, కోమటిరెడ్డి, మేకపాటిలు బయటకు రాగా ప్రధాన నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పి తలో దారి చూసుకుంటున్నారు. నెల్లూరు పార్టీ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయి ఎంత నచ్చ చెప్పినా ఇక్కడ క్యాడర్ వినే పరిస్థితిలో లేదు. ఇప్పటికే సర్వేలన్నీ నెల్లూరు జిల్లాలో పార్టీ ఘోరంగా ఓడిపోబోతోందని ఒక పక్క చెప్తున్నా, నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నది వాస్తవం. ఇది నెల్లూరులోనే కాదు, ఏపీ వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఇలానే ఉంది. పార్టీలో వర్గపోరు రోజు రోజుకు తారా స్థాయికి చేరుతోంది. పార్టీని జగన్ రెడ్డి గాలి కొదిలేసి అనర్హులకు, అర్హులకు, అనామకులకు పార్టీ పెత్తనం అప్పజెప్పితే మేమెలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ లో అసంతృప్తి వాదుల సంఖ్య పెరుగుతోంటే మరోవైపు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు క్యాడర్ లోను ఇటు ప్రజల్లో వైసీపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తి రాగం వణుకు తెప్పిస్తుందని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి.